సోంపు ఔషధ గుణాలు. ఇవి పరిమాణంలో జీలకర్ర కంటే కొంచెం పెద్దగా ఉండటం వలన స్థూల జీలకర్రం అనే పేరుతో పాటు గింజలు తీపిదనాన్ని కలిగి ఉన్నందున మధురిక అనే పేరు కూడా వీటికుంది. సౌమ్యంగా సమర్థవంతంగా పనిచేసే సోంపుతో అనేక ఆరోగ్య సమస్యలను మనం సులభ మార్గాల ద్వారా ఎదుర్కోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం. సోంపు గింజల చూర్ణం ఒక భాగం, అతి మధురం చూర్ణం రెండు భాగాలు, పటిక బెల్లం పొడి మూడు భాగాల వంతున కలిపి ఉంచుకుని ప్రతిరోజు రెండు పూటల ఒక స్పూన్ నీటితో కలిపి తీసుకుంటే దగ్గు, ఆయాసం, జలుబు తగ్గుతాయి. వేసవికాలంలో ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఇది మంచి ప్రయోజనకారి. ఈ ఔషధ సమ్మేళనం ధూమపానం చేసేవారిలో వచ్చే దగ్గుకు సత్వర ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా సోంపు వాడటం వలన ఉబ్బసం వ్యాధి నియంత్రణలో ఉంటుంది. నేతితో వేయించిన సోంపును చూర్ణం చేసి సమభాగం పంచదార కలిపి ఉంచుకుని రోజూ ఉదయం సాయంత్రం ఒక స్పూన్ పరిమాణంలో నీరు అనుపానంగా తీసుకుంటే అతి వేడి వలన కలిగే మూత్రంలో మంట తగ్గుతుంది, మూత్రం సాఫీగా వెలువడుతుంది. సిద్ధ వైద్య విధానంలో ప్రాచుర్యం పొందిన కణాత్ తైలం అనే ఔషధ తయారీలో ఆముదం, కలబంధ, అక్కలకర్ర, కుంకుమ పువ్వు వంటి ఔషధాలతో పాటు సోంపును కూడా ఒక అనఘటకంగా ఉపయోగిస్తారు. ఈ తైలాన్ని అతి వేడి వలన చర్మం ఎండిపోయినట్లు ఉండడం, వాంతులు, చిన్నపిల్లల ఊపిరితిత్తుల వ్యాధుల్లో అభ్యంతర సేవనకు ఉపయోగిస్తారు. యునాని వైద్య విధానంలో కూడా జీర్ణాశయ రుగ్మతలకు వాడే ఔషధాలైన అర్కయి బడియాన్, ఇత్రిఫలి ములాయిన్ తయారీలో సోంపును ఉపయోగిస్తారు. అజీర్ణం, కడుపుబ్బరం, కడుపు నొప్పి, పులిత్రేనుపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.